ఏపీ ప్రజలకి గుడ్ న్యూస్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత సిలిండర్లకు సంబంధించి బుకింగ్ ప్రక్రియ నుంచి ప్రారంభించింది ఎప్పటిలాగానే మిస్డ్ కాల్ రూపేనా లేదంటే ఐవిఆర్ఎస్ రూపేణ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత రెండు రోజులకి మొదలైతే డబ్బు కట్టాల్సి ఉంటుంది ఆ తర్వాత రెండు రోజుల తర్వాత వాళ్ళ ఖాతాలోకి తిరిగి ఆ డబ్బు జమ అవుతోంది సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ ని పంపిణీ చేసేందుకు ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది అయితే ఐదేళ్ల వరకు తొలి సిలిండర్ పంపిణీ ఉంటుందని తెలుస్తోంది ఈ కేవైసీ చేయించుకోవాలని గ్యాస్ ఏజెన్సీలు సూచిస్తున్నాయి రెగ్యులర్ గానే ఉచిత గ్యాస్ బుకింగ్ ఉంటుంది ఇవాళ నుంచి ప్రీ గ్యాస్ బుకింగ్ పైన చంద్రబాబు సమీక్ష నిర్వహించబోతున్నారు సుమారుగా ఎనిమిది వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయలని చెక్ ని పెట్రోలియం కంపెనీలకు అందజేయబోతున్నారు ఆయన ఇక ఆధార్ బ్యాంక్ ఖాతా లింక్ తప్పనిసరిగా చెప్తున్నారు సిలిండర్ సరఫరా అయిన రెండు రోజుల్లోనే లబ్ధిదారుల ఖాతాలోకి సొమ్ము జమవుతోంది మంగళవారం నుంచి రేపటి వరకు ఈ ఆన్లైన్ నమోదు ప్రక్రియ జరగబోతోంది ఇక రెగ్యులర్ తరహాలోనే మిస్డ్ కాల్ లేదా ఐవిఆర్ఎస్ ద్వారానే ఈ బుకింగ్ ప్రక్రియ ఉంటుంది టెల్లరేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ సంబంధించిన అంశం అర్హత సాధించబోతున్నారు ఇక ఆధార్లో ఇతర రాష్ట్రాల అడ్రస్ కనుక ఉంటే వారికి దీని నుంచి అర్హత మాత్రం ఉండదు సో ఏపీ వ్యాప్తంగా ప్రజానికం పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇంతకీ ఏపీ ప్రజానికం ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ విషయంలో ఏమనుకుంటున్నారు మా ప్రతినిధులు వివిధ జిల్లాల నుంచి ప్రజలతో మాట్లాడించారు వారు ఏం మాట్లాడరు ఒకసారి చూద్దాం గ్యాస్ సిలిండర్లకు అప్లికేషన్ అయితే ప్రారంభమైంది ఆధార్ కార్డు వైట్ రేషన్ కార్డుతో పాటు ఈకేవైసీ చేయించాలి అయితే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ యొక్క గ్యాస్ బుకింగ్ చేసుకునే ముందు అయితే మాత్రం పూర్తి అమౌంట్ అయితే ఆ గ్యాస్ ఏజెన్సీలకి అయితే పూర్తిగా చెల్లించాలి చెల్లించిన రెండు రోజుల తర్వాత అయితే ఆ లబ్ధిదారుణికి అమౌంట్ అయితే డైరెక్ట్గా అకౌంట్లో పడుతుందని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా దీనికి సంబంధించిన ఏదైనా సమస్యలు తలెత్తితే ఒకవైపు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆ టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ సిక్స్ సెవెన్ నెంబర్ని కూడా డిస్ప్లే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ప్రధానంగా గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ఆ రోజు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని అయితే ఈ నేటి నుంచి అయితే అవుతుందనే చెప్పొచ్చు ఈ నేపథ్యంలోనే ఒక చూస్తుందా రాష్ట్ర ప్రజలంతా కూడా ఒక వైపు అయితే అరసం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు ఆ గ్యాస్ ఏజెన్సీల వద్దకు వెళ్ళి ఏ విధంగా బుక్ చేసుకుంటున్నారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏదైతే ఆ లబ్ధిదారులు అయితే ఉన్నారో లబ్ధిదారులు ఎవరిని కూడా ఆందోళన చెందబోతే ఐదు నెలల వరకు కూడా ఒక గ్యాస్ సిలిండర్లు అయితే మాత్రం కంటిన్యూగా ఇస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్పిస్తున్న కనిపిస్తుంది అయితే దీనికి సంబంధించిన ఒక గ్యాస్ ఏజెన్సీ వద్ద మన ప్రస్తుతం అవుతామని గ్యాస్ ఏజెన్సీ సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అసలు చెప్పండి అసలు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ సంబంధించి లబ్ధిదారులకి ఎటువంటి సందేశం ఇస్తున్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు దేవకరందన్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దీపం టూ ఈ పథకానికి దీపం టూ అని పేరు పెట్టారు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు బిలో పావర్టీ లైన్ వాళ్ళకి ఉచితంగా ఇవ్వడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు ఈ సంవత్సరానికి మూడు సిలిండర్లు అంటే ఈ అక్టోబర్ థర్టీ ఫస్ట్ నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుంది అంచేత ఈ రేపటి నుంచి అంటే ఈ రోజు రేపటి నుంచి ఎవరైతే వినియోగదారులు గ్యాస్ వరకు బుక్ చేసుకున్నారో వారికి ఎల్లుండి ముప్పై ఒకటో తారీఖున డెలివరీ డే వాళ్ళకి మాత్రం ఈ స్కీమ్ వర్తిస్తుంది దీనికి వినియోగదారులు ఎవరు తొందర పడవలసిన అవసరం లేదు అంటే మొదటి సిలిండరు ఐదు లోపు డెలివరీ తీసుకోవచ్చు అంటే నవంబరు డిసెంబరు జనవరి ఫిబ్రవరి మార్చి ఈ మొదటి సిలిండరు ఈ ఐదు లోపు మీరు ఎప్పుడైనా డెలివరీ తీసుకోవచ్చు అలాగే రెండో సిలిండరు నాలుగు నెలలు మూడో సిలిండర్ నాలుగు నెలలు ఈ మొదటి సిలిండరు ఐదు నెలలకి ఎందుకు అవకాశం ఇచ్చారు ఆయిల్ కంపెనీ వాళ్ళకి ఫైనాన్షియల్ ఇయర్ సందర్భంగా వాళ్ళు అంతా యాక్షన్ చేయమన్నారు కాబట్టి ఈ ఐదు నెలలలోపు ఒక సిలిండర్ మీరు డెలివరీ తీసుకోవచ్చు అంతే వినియోగదలెవరూ తొందరపడన అవసరం లేదు వారికి ఏ నెలలో సిలిండర్ అవసరం ఉంటుందో ఆ నెలలో వచ్చి బుక్ చేసుకోవచ్చు తదనంతరం డెలివరీ అయిన రెండు రోజుల వరకు మీకు నా గ్యాస్ అమౌంట్ సబ్సిడీ రూపంలో పడుతుంది ముఖ్యంగా ఈ స్కీమ్కి కావాల్సిన దుఃఖపత్రాలు వైటు రేషన్ కార్డు రెండు ఆధార్ కార్డు మూడు కస్టమర్ లైవ్లో కేబీసీ చేస్తున్నాం ఇప్పుడు అందరూ వినియోగదారులు ఎవరైతే ఈ ఈకేబీసీ చేసుకోలేదో వారు కూడా వచ్చి ఈకేబీసీ చేసుకోవాలి ఈ నాలుగు మీ ఈ పథకంకి అర్హులు అవుతారు అది సార్ వినియోగదారులు ఎవ్వరు ఎవరైతే ఇంకా కీకీకేమ చేయించలేదో ఎవరైతే వాళ్ళ ఆధార్ కార్డు కానీ ఇంకా ఇంట్రాక్షన్ చేసుకోలేదో వాళ్ళు వచ్చి వినియోగదారులు అందరూ చేసుకోవాల్సింది కోరుచున్నాము ఈ పథకాన్ని అందరూ వినియోగదారు అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము ఒకటే చెప్తున్నాను గ్యాస్ ఏదైతే సంబంధించిన అధికారులు అయితే కూడా ఎవరిని కూడా ఆందోళన చెందవద్దు మొదటి సిలిండర్ అయితే మాత్రం ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఇస్తామని మూడు సిలిండర్లో మొదటి ఐదు నెలల పాటు ఒక సిలిండర్ అయితే ఇచ్చే అవకాశం అయితే వెసులుబాటు అయితే కల్పించింది దీని కారణంగా అయితే మాత్రం ఎవరిని కూడా ఆందోళన చెందవద్దని గ్యాస్ ఏజెన్సీలు అయితే ఒకవైపు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఆధార్ కార్డు ఆ వైట్ రేషన్ కార్డు దాంతోపాటు ఏదైతే గ్యాస్ ఏజెన్సీ సంబంధించినటువంటి ఆ గ్యాస్ బుక్ ఏదైతే ఉంటుందో గ్యాస్ బుక్ దాంతోపాటు ప్రధానంగా ఏదైతే ఈకేవైసీ ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్కి ఖచ్చితంగా లింక్ అవ్వాలనే ఒక నిబంధన కూడా తీసుకుని వచ్చారు అయితే ఈ తరుణంలోనే ఎవరిని కూడా ఆందోళన చెందబద్దు ముఖ్యంగా చూసుకుంటే ఐదు నెలల పాటు మూడు సిలిండర్లు ఏదైతే అనుకున్నారో మూడు సిలిండర్ మొదటి సిలిండర్ అయితే మొదటి ఐదు నెలల పాటు ఇస్తా కాబట్టి కూడా ఆవేదన కానీ అలాగే గ్యాస్ ఏజెన్సీల వద్ద వచ్చి బారులు తీసే ప్రయత్నాలు కానీ చెయ్యొద్దని అయితే మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి మాకు కనిపిస్తుంది కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్ ఆర్టీవీ విజయనగరం నుంచి రాష్ట్రంలో ఎన్డిఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పిదపా ఆరు పథకాలను ప్రవేశపెట్టింది ప్రధానంగా పేదలకు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఆరు మూడు సిలిండర్లు ఇచ్చేందుకు ప్రభుత్వం దీపం పథకం ద్వారా పేద నిరుపేదలకు ఉచితంగా సిలిండర్లు ఇచ్చేందుకు ఏడాదికి మూడు సిలిండర్లు ఇచ్చే పథకాన్ని ప్రవేశపెట్టింది ఆ పథకం ఇవాళ ఇవాళ నుంచి పథకం పథకంలో భాగంగా బుకింగ్స్ ప్రారంభించింది ఈ సందర్భంగానే తిరుపతిలోనే ఓ ప్రము ప్రైవేటు ఏజెన్సీలో బుకింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది ప్రధాన దీపం పథకం ద్వారా లబ్ధిదారులకు అందరికీ కూడా ఉచితంగా సిలిండర్లు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఈ నేపథ్యంలోనే ఈ రోజు నుంచి బుకింగ్ కార్యక్రమం ప్రారంభమైంది ఈ సందర్భంగా మనతో ఉన్నారు వినియోగదారులు వారిని మరి వివరాలు తెలుసుకున్నాం సార్ ఇవాళ దీపం పథకం ద్వారా ఇలాంటి ఫ్రీ సిలిండర్స్కి బుకింగ్ స్టార్ట్ చేసింది ప్రభుత్వం దీని ఎలా భావిస్తారు ఏంటండి ఇది చాలా మంచి పథకం పేద ప్రజలకి చాలా వరకు బాను తగ్గినట్టుగా కనిపిస్తుంది నాకు తెలిసి ఇలాంటి పథకాలు కూడా కంటిన్యూ చేస్తే అంటే రాబోయే కాలంలో ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాకుండా కంటిన్యూషన్గా చేస్తే పేద ప్రజలకి అందుబాటులోకి వాళ్ళకి కొంచెం ఆదాయం కూడా మిగులుతుంది కాబట్టి ఇది చాలా మంచి పథకం అని నేను భావిస్తున్నాను అంటే ఏడాదికి మూడు సిలిండర్లు అని చెప్పారు దాంట్లో మీరు అంటే ఫోర్ ఫోర్ ఇయర్ ఫోర్ మంత్స్కి ఒక ఒక సిలిండర్ నిరుపేదలకు అందే అవకాశం ఉంటుంది ఈ నాలుగు నెలలకి ఒక సిలిండర్ సరిపోతుందా చాలదండి అందుకే మూడు సిలిండర్ కాకుండా ఒక ఆరు సిలిండర్ కానీ చేస్తే మీరు ఇచ్చిన దానికి సదునియోగం ఉంటుంది కాబట్టి నాకు తెలిసి ఈ మూడు కాకుండా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంటు కోటమి గవర్నమెంటు ఇంకో మూడు ఎక్స్ట్రా పెంచి ఆరుగా ఇస్తే పేద ప్రజలకు ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను సార్ మీరెలా భావిస్తున్నారండి ఇవాళ సీలింగ్ బుకింగ్ చేశారా మీరు సరే ఎట్లా మీరెలా భావిస్తున్నారు సరే ఇప్పుడు దీపం పథకం అని కాదు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇస్తారంటున్నారు ఆ మేరకి చాలా సంతోషం హ్యాపీ బట్ ఒకటేంటంటే ప్రాబ్లం ముందు మీరు డబ్బులు పెట్టి కొనుక్కోండి అతను మీకు సబ్సిడీ ఇస్తామంటున్నారు అది దానివల్ల చాలా ఇబ్బంది పడిపోతారు కాబట్టి ఇష్యూ చేసేటప్పుడే మాకు ఫ్రీగా ఇష్యూ చేస్తే బాగుంటుంది అంటే మళ్ళీ మీరు డబ్బులు పెట్టి కొనుక్కోండి మళ్ళీ నలభై ఎనిమిది గంటలు ఇరవై నాలుగు గంటలు మళ్ళీ మీకు అకౌంట్లు వేస్తామని చెప్పింది అది ఒకటి కొంచెం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ప్రభుత్వం వారు ఆలోచించి ఇష్యూ చేసేటప్పుడే ఫ్రీగా ఇష్యూ చేస్తే బాగుంటుంది ఆ డబ్బులు కావాల్సింది మీరు మీరు ఆ ఏజెన్సీకో లేదా కంపెనీకో కట్టుకోండి ఇబ్బంది లేదు ఆ డబ్బులు కానీ మాకు కన్సూమర్ దగ్గరకు వచ్చేసరికి ముందు మీరు పెట్టుబడి పెట్టండి అతను చేస్తారన్న మటుకు అది కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఎస్ అలాగే కన్జ్యూమర్స్ సంబంధించింది కన్జ్యూమర్స్ కన్సూమర్స్ నాయకులు కూడా ఉన్నారు సార్ ఇవాళ ఏజెన్సీ ద్వారా ఇవాళ బుకింగ్ ప్రక్రియ ప్రారంభమైంది ఎప్పటివరకు వరకు కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది ఏంటి సార్ అందరికీ నమస్కారము ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఉచిత గ్యాస్ పథకం పెట్టింది ఈ గ్యాస్ పథకం సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తుందని మన ఆనరబుల్ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశాడు రేపు దాన్ని లాంచ్ చేయబోతున్నారు అలాగే ఇప్పుడు ప్రతి రేషన్ కార్డు హోల్డర్కి గ్యాస్ హోల్ గ్యాస్ ఉండాలి ప్లస్ ఆధార్ కార్డు ఉండాలి ఇవన్నీ మూడు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి వాళ్ళ అకౌంట్లందు అమౌంట్ పడుతుందని చెప్తున్నారు కాబట్టి అది అందరికీ తప్పకుండా పడుతుంది గ్యాస్ ముప్పై ఒకటో తేదీ నుంచి బుక్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ శరీరంలో డెలివరీ అయ్యి మా దగ్గర వచ్చి ఎంట్రీ అవుతానే ఇరవై నాలుగు గంటలు వాళ్ళ డబ్బు వాళ్ళకు అమౌంట్లు వాళ్ళ అకౌంట్లో పడుతుంది ఇది ఆల్రెడీ ప్రాసెస్ జరిగింది మా దగ్గర ఉండే లిస్టు గవర్నమెంట్ దగ్గర ఉండే లిస్టును మెర్చి చేసి వాళ్ళ యొక్క సబ్సిడీ అమౌంట్లు వాళ్ళ అకౌంట్లో పడే కసరత్తు చేస్తున్నారు తప్పకుండా ఇది మంచి పథకము పేదవాళ్ళకు మంచి జరుగుతుంది మూడు సిలిండర్లు సంవత్సరంలో మూడు నెలల్లో ఎప్పుడైనా తీసుకోవచ్చు ఈ నెలలో ఇప్పుడు నవంబర్లో లాంచ్ చేస్తారు నవంబర్ నుంచి మార్చి వరకు ఒక సిలిండరు వాళ్ళు ఎప్పుడైనా తీసుకోవచ్చు అలాగే ఏప్రిల్ టు మలాక్ నాలుగు నెలల్లో వాళ్ళు ఎప్పుడైనా ఆ నాలుగు నెలల్లో ఒక సిలిండర్ తీసుకోవచ్చు అంటే ఇప్పుడు ఆన్లైన్ బుకింగ్ అంటే ఇంటికాడ నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు లేదా ఇక్కడికి ఏజెన్సీకి వచ్చే బుకింగ్ అంతా ఒకటే ఇప్పుడు ముందు ఎట్లా బుకింగ్ చేసుకుంటున్నారో అలాగే